ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు శంకర్ జయకిషన్ సంగీతం కూర్చిన పాటలు ఆవారా బర్సాత్ ఆ చిత్రాలేమిటి వాటి పాటలేమిటి హిందీలో ఒకే కవితో రాయించే సంప్రదాయం ఎక్కువ ఉంది మనకు తెలుగులో ఆ సంప్రదాయం లేదు ముగ్గురు నలుగురు రాస్తూ ఉంటారు ఒక్కొక్క సినిమాకు పాతకాలంలో అయితే సంభాషణలు గేయాలు కూడా ఏ సముద్రాలనో రాసేవాడు ఇప్పుడు లేదట్లా నా దృష్టిలో బిమల్ రాయ్ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ కొందరు గురుదత్తును కూడా గొప్పవాడే అంటారు కానీ నాకెందుకో ఆయన డైరెక్టర్గా పర్వాలేదు కానీ జీనియస్ గా మాత్రం కొందరు కొందరు అన్నట్టుగా నేను చెప్పుకోలేను భూపేన్ హజారిక ఇతడు కూడా సరిహద్దు జానపద సంగీతం మిక్కిలిగా తెలిసినటువంటి వాడు ఆయన ప్రతిభను భారత ప్రభుత్వం గుర్తించింది అట్లాంటి మహానుభావుల్లో మరొకడు సలీల్ చౌదరి పాటలు లేని సినిమాకు సంగీతం చేసిన మొదటి భారతీయ సంగీత దర్శకుడు బహుశా సలీల్ చౌదరియే అయ్యుంటాడు అయితే వ్యాపార ధోరణిలో తీసే సినిమాల కంటే ఆ సంగీత రచనకు ఆ సంగీతం కూర్చినందుకు ఎక్కువ ఖర్చు అయిందని చెప్పిండు అందులో ఒక బ్యాలెను ఆయన కంపోజ్ చేసిండు అద్భుతమైనటువంటి సంగీతం వినిపించాడు చాలా గొప్ప సంగీతకర్త సలీల్ చౌదరి మనకు తెలుగులోకి వచ్చేసరికి మొదటి నుంచి నా మొగ్గు కొంచెం పెండ్యాల నాగేశ్వరరావు వైపు ఉంది వెంకటేశ్వర మాహత్యం అసలు ఏమిటి చాలా మధురమైన రచనది అద్భుతమైన రచన ఈ వెంకటేశ్వర మహాత్యమే కాదు అంతకు ముందే దొంగరాముడు సినిమా కూడా ఆయన గొప్ప సంగీతాన్ని ఇచ్చింది తిలక్ తీసిన ప్రతి చిత్రానికి ఆయనే సంగీతం చేసిండు జయభేరి చాలా మకుటాయమానమైనటువంటి సినిమా సంగీతపరంగా పెండ్యాల తర్వాత ఎస్ రాజేశ్వరరావు చాలా మహానుభావుడు ఆయనను కాదనడానికి దమ్ము చాలదు ఎందుకంటే మౌలికమైన రచనలు చేసినవాడు ఎందుకో నాకు మాత్రం ఆయన చేసిన కొన్ని పాటల మీద నౌషాద్ ముద్ర కనిపించింది కొన్ని పాటలు ఉన్నయి ఉన్నట్టుగా దింపినట్టు నాకు ఎందుకో అనుమానం వచ్చింది నౌషాద్ పాటల ప్రభావం ఆయన పాటల మీద ఒకటి రెండు వేణు పాటల మీద కూడా నాకు కనిపించింది వినిపించింది తెలుగులో వీళ్ళ తర్వాత చెప్పుకోదగినటువంటి మహానుభావుడు నాకు టివి రాజు అనిపించిడు ప్రధానంగా జయసింహ పాండురంగ మహాత్మ్యం చెప్పుకుంటే చాలు ఈ సినిమాలు చాలు టీవీ రాజు ప్రతిభకు నిదర్శనంగా సుసర్ల దక్షిణామూర్తి ఉన్నాడు సంతానం ఆ తర్వాత నర్తనశాల ఈ సినిమాలు లేవు అయితే సుబ్బరామన్ ముందు వీళ్ళెవ్వరూ కాదు ఆయనను అందరూ గురువుగా సంభావించేవాళ్లు భావించేవాళ్ళు సుబ్బరామన్ గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదట ఎవరికైనా గుర్తుకొచ్చే చిత్రం దేవదాసు దేవదాసును సంగీతపరంగా చిత్రం అంత గొప్ప సంగీతాన్ని మళ్ళా ఎవరైనా కంపోజ్ చేసినారా అంటే మళ్ళీ వచ్చిన మరొక్క దేవదాసులో అందుకు సమీపానికి కానీ యోజనాల దూరంగా కానీ నిలవగలిగినటువంటి సంగీత రచన ఎక్కడైనా జరిగిందా అంటే ఆ చిత్రంలోనూ జరగలేదు మరో చిత్రంలోనూ కూడా జరగలేదు అసలు దానితో పోటీ పడదగిన సంగీతాన్ని ఎవరైనా చెయ్యగలరా అసలు అంతటి ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నాయా ఎవరికైనా వీళ్లను తక్కువ చేయడం కాదు అతడు సుబ్బరామన్ అంత మహోన్నత శిఖరం ఎవరూ సమీపించలేనంత మహానుభావుడైనటువంటి సుబ్బరామనాథను సుబ్బరామన్ దగ్గర ఆర్కెస్ట్రా కండక్టర్గా ఉండేవాడు మహాసంగీత రచయిత ఎంఎస్ విశ్వనాథన్ జగమే మాయ పాటకు ఆయనే దేవదాసులో సంగీతం అందించిండు అంటారు సుబ్బరామన్ తర్వాత విశ్వనాథన్ మౌలికంగా తెలుగులో కూడా అనేకమైన చిత్రాలు చేసిండు తెనాలి రామకృష్ణ నాకు మొట్టమొదటగా గుర్తుకొస్తుంది ఆయనది కానీ ఇటీవలి కాలంలో ఆకలి రాజ్యం అందమైన అనుభవం ఇవి ఎవరైనా మరవగలరా ఇంతటి మధురమైనటువంటి వైవిధ్య భరితమైనటువంటి యూరోపియన్ బాణీలను కూడా మరపింపజేసేటటువంటి అద్భుత సంగీత రచన మరెవరైనా చేసినారా కోకిలమ్మలో చేసినటువంటి అద్భుతమైన సంగీతం మరెవరైనా చేసినారా చేయగలరా అని నేను సవాలు విసరటం లేదు ఎవరైనా చేసినారా అంటే అందులో అంతగా చేయజాలిన ప్రతిభ ఉన్నవాళ్ళు చాలా తక్కువ అని ఎంఎస్ విశ్వనాథన్ జన్మత తమిళుడు అయినా తెలుగు చిత్రాలకు అనేక చిత్రాలకు సంగీత రచన చేసినాడు బాలచందర్ చిత్రాలకు మొదలు మొదలు ఆయనే సంగీతం ఇచ్చేవాడు తర్వాత ఇళయరాజా వచ్చాడు ఇళయరాజా మౌళికంగా తమిళుడు కానీ మన తెలుగు సంగీత ప్రపంచాన్ని కూడా ఏలినటువంటి వాడు ఒకనొక బలహీనమైన క్షణంలో ఇళయరాజా సమీపానికి రాగల సంగీత దర్శకులు ఆసేతు హిమాచనం ఎవరూ లేరు అనే అభిప్రాయం కూడా నాకుండేది ఇప్పుడు లేదని కాదు ఉన్నది కానీ కొంచెం దాన్ని కప్పుపుచ్చుతున్నా మాత్రమే ఇళయరాజాకు సమీపంగా రాగలిగినటువంటి వాడు ఎవరూ లేరు ఇటీవలనే ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ పాటను విన్నా సినిమా పాటలలో ఆయన సింఫనీని కంపోజ్ చేసింది అంతంత మాత్రపు సినిమా పాటలకు సింఫనీలు మధురాతి మధురంగా ఆయన కండక్ట్ చేసిండు ఈ మధ్య ఒక రెండు నెలలకు ముందే రిలీజ్ అయినటువంటి ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా పేరు ఆ సినిమాకు సంగీత రచన చేసిన వాడు ఇళయరాజా అందులో ఇళయరాజా ఒకటి రెండు పాటలు కూడా పాడిండు ఇంతకాలమైన అని ఒక పాట విన్నా అది ఆయన పాడింది కాదు దాంట్లో నేపథ్య సంగీతం సింఫనీ రూపంలో కంపోజ్ చేసిండు ఆయన లండన్ ఎల్బర్ట్ హాల్లో చేసిన ప్రదర్శన కోసం కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ వినిపించినటువంటి సీడీ ఇంకా భారతదేశంలో రిలీజ్ కాలేదు ఏఆర్ రెహమాన్ వయసు చిన్నదైనా ఆయనలో అఖండమైన ప్రతిభ ఉంది ఒక సందర్భంలో అతడు గండభేరుండమే అని నేనన్నా నాకు ఆయన సంగీత రచన అందించిన చిత్రాల్లో తక్షక్ చాలా బాగా నచ్చిన చిత్రం తెలుగు డబ్బింగ్ దొంగ దొంగలో ఒకనొక సందర్భంలో ఆయన ఒక సింఫనీ కంపోజ్ చేసిండు అది నాకు నచ్చిందన్న తర్వాత కొన్ని నెలల తర్వాత రెహమాన్ తనకు నచ్చిన సందర్భం కూడా అదే అని అన్నాడు అక్కడ పాట లేదు ఒక మూడు నాలుగు నిమిషాల సింఫనీని కండక్ట్ చేసిండు రెహమాన్ వయసుకు మించి ప్రతిభ కనబరుచుతూ ఉన్నాడు అతడు యూరోపియన్ సంగీత విన్యాసాన్ని ఎంత బాగా చేయగలడో అంతే బాగా భారతీయ మాధుర్యాన్ని కూడా ఆకళింపు చేసుకోవటమే కాదు ఆ వ్యక్తీకరణ అంత మధురమైనటువంటి స్వర రచన చేయగలిగినటువంటి ప్రతిభ ఇళయరాజా తర్వాత రెహ్మాన్లోనే ఉంది ఇళయరాజా కంటే అనడానికి నాకు దమ్ము చాలదు అతడి అంత వయసుకు వచ్చేసరికి ఇతడు ఏమీ తీసిపోయేవాడేం కాదు పైగా మంచి గతమున కొంచెమేనో అంటాం తర్వాతి తరాల వారు మన తరానికంటే ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వెయ్యాలి అప్పుడే సార్థకత ప్రగతి ఆ రకంగా రెహమాన్ ద్వారా ఇళయరాజా సంగీతానికి ప్రగతి వచ్చిందని చెప్పొచ్చు నేను గజల్ గానం విషయంలో రాజ్ మెహదీ అలీఖాన్నే మెచ్చిన దిల్ కో షికాయత్ హె కు కెహతే అప్నీతో ఏ ఆదత్ హై అని మా మదన్మోహన్ సంగీతం అంత మధురంగా ఆయన పాటగట్టిండు మదన్మోహన్ సంగతి చెప్పుకుంటే రైల్వే ప్లాట్ఫామ్ నేను ఆయన సంగీతం ఇచ్చిన సినిమాల్లో చూసిన మొదటి సినిమా బహుశా పంతొమ్మిది వందల యాభై ఆరులో కావచ్చు మదన్మోహన్ పాటలు పాడటానికే పుట్టిందా అనే అభిప్రాయం ఉండేది చాలామందికి మదన్మోహన్ కంపోజ్ చేసిన పాటలు పాడటానికే పుట్టిందా లతా మంగేష్కర్ అనే అభిప్రాయం కూడా కొందరు చెప్పిండ్రు అంతటి అద్భుతమైనటువంటి పాటలు మదన్మోహన్ సంగీతం కూర్చినవి లతా మంగేష్కర్ పాడింది అదాలత్ సినిమాలో ఉన్కోయే షికాయత్ హె కి హ కుచ్ నహి కహతే సంగీతం మదన్మోహన్ గానం లతా మంగేష్కర్ ఇక నాకు నచ్చిన సినిమా కవరు ఎవరంటే అనేకులు ఉన్నారు ఎందుకంటే ఈ షకీల్ మజ్రూ సుల్తాన్పురి సాహిర్ లుధ్యానవి సాహిర్ లుధ్యానవి సమీపానికి రాగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని నాకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది గురుదత్ ప్యాస చిత్రానికి సాహిర్లుధ్యానవి రాసుకున్న తల్ఖియా అనే కవితా సంకలనంలో ఉన్నటువంటి పాట వాడుకున్నారు కవిత పేరు చక్లే అది ఎట్లా మొదలైతుంది అరబిక్ శైలిలో రాసిండు సాహిర్లు ధ్యానవి ఆ రచనను ఆ అరబిక్ మాటలను సరళమైన ఉర్దూ భాషలోకి మార్చేడు తూర్పు దేశాన్ని ప్రశంసించే మహానుభావులు ఎందరూ ఎక్కడ కహా హెహాహే అయితే వింత ఏమిటంటే నేను గొప్పగా మెచ్చుకునే కవులు అందరూ వామపక్ష భావాలను అభిమానించిన వారి ప్రేమ కవితలు రాసిన వాళ్ళు కూడా ఎన్ని రకాలైన కవిత్వం రాసినా కానీ వామపక్షాన్ని అభిమానించినటువంటి కవులే వారు మార్క్సిజం ఈజ్ వెరీ నియర్ టు హ్యుమానిటీ హ్యూమనిజం మానవతావాదాన్ని హర్షించని అభిమానించని ఏ భావజాలం కూడా మానవక్షేమం ఆకాంక్షించేది కాదు అట్లాంటి మానవతావాదానికి మానవ సంక్షేమ కాంక్షకు వచ్చే భావజాలం మార్క్సిజంలో లేక జనరల్గా మసక మసకగా అనుకునే వామపక్ష భావజాలంలోనే ఉన్నది మానవతావాదం అంటే ఏమిటి ప్రేమ మూలం మానవత అంటే ప్రేమ ఎదుటి ప్రాణిని ప్రేమించడం ఎదుటి వాడిలో నిన్ను చూసుకోవడం తత్వమసి తత్ నీవే వాడు వాడే నీవు ఇది ఒక తాత్విక ధోరణి చెప్పితే అహో ఎంత గొప్ప సంస్కారం సంస్కృతి వైభవం అని అనుకుంటాం సాధారణమైనటువంటి ఒక పద్దెనిమిదవ శతాబ్ది ప్రారంభ ఆలోచన పరులు చెప్పినటువంటి విషయం అది మౌలికంగా మానవ లేక ప్రాణికోటి క్షేమాన్ని సంభావించనటువంటి తలచనటువంటి భావజాలం అది ఏదైనా కూడా ప్రాణికోటికి శత్రువే క్షేమాన్ని కాంక్షించేదే గొప్ప భావజాలం మార్క్సిజంలో కూడా అదే ఉంది అంటే బహుజన హితం అంటే అందరికీ మేలు కలిగించేటటువంటి భావం అని కాదు వాట్ ఈజ్ వన్ మ్యాన్స్ పాయిజన్ ఈజ్ అనదర్ మ్యాన్స్ డ్రింక్ అట్లాంటి సందర్భంలో వంద మంది ఉంటే అందులో యాభై ఒక్క మందికి శ్రేయస్సు కలిగించేటటువంటి విషయాన్ని మనం అభిమానించాలి బహుజన హితం లాటిన్లో సమ్మం బోనం అనే మాటతో వ్యక్తం చేస్తారు బోనం అంటే గుడ్ సమ్మం అంటే గ్రేట్ బెనిఫిట్ ఆఫ్ గ్రేటర్ నంబర్స్ ఎక్కువ మందికి ఎక్కువ క్షేమం ఎక్కువ లాభం కలిగించేటటువంటి విషయాలను మనం అభిమానించాలే అని నా భావం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్